ఓకే హాయ్ నమస్తే ఆదాబ్ వనకం సశ్రీకాల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దిస్ ఏజే హోస్టింగ్ ద షో. ఈ మధ్యన ఏంటంటే కురదయ్యం లాగా నైట్ 1కి 2కి స్టార్ట్ చేస్తున్న బ్లాగ్స్, నేను నైట్ కూడా 2 o'clock ఒక వీడియో తీసాను. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా ఎంతవరకు నేను చూపిస్తాను. నా ఫోన్ ఎక్కడ పెట్టినా కూడా కనిపించట్లేదు, ఛార్జింగ్ పెట్టానా ఇక్కడ. టూ 11 అవుతుంది, నిద్ర రావట్లేదు నాకు. మా ఇంట్లో వాళ్ళు నీట్గా డబ్బా మీద పడుకున్నారు టెరెస్ మీద. మా తమ్ముడు ఒక రూమ్లో పడుకున్నాడు, నాకేమో నిద్ర రావట్లేదు. ఎందుకో మిర్రర్లో నా ఫేస్ చూసుకుంటే ఇక్కడేవో బ్లాక్ స్పాట్స్ లాగా వచ్చాయి, ఏంటో అర్థం కావట్లేదు. ఈ మధ్యన అసలు స్కిన్ కేర్ అసలు తీసుకోవట్లేదు. ఇదేదో ఒకటి ఉంది ఇంట్లో, నాకు తెలీదు. అది అసలు ఎవరు కొన్నారో తెలియదు, నాకు ఎక్కడ కొన్నారో కూడా తెలీదు. ఇంట్లో కనిపించింది, ఒకసారి పెట్టుకుంటే అయిపోతుంది, చాలా రోజులు అవుతుంది కదా పెట్టుకుని అని పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇది ఎలా పెట్టుకోవాలో కూడా నాకు తెలియదు. ఒకసారి అయితే మమ్మీ ఫేస్ వాష్ చేసుకుని పెట్టుకోవాలి అని చెప్పినట్టు గుర్తుంది. ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను, ఇప్పుడు అప్లై చేసుకున్నాం. సారీ నేను ఒకవేళ తప్పు చేస్తున్నట్టయితే, ఐ మీన్ ప్రొసీజర్ తప్పు చేస్తున్నట్టయితే, మిగతా ఏమైనా తప్పు చేసినా నేను సారీ చెప్పేట అయిపోయింది. ఇది ఫైనల్గా ఊడిపోతుంది, అంటే అది ఒక లేయర్ టైప్ కట్టిందనమాట, మెల్లమెల్లగా ఊడిపోతుంది. ఐ హోప్ తొందరగా ఊడిపోలేదు, చాలా గలీజ్గా కనిపిస్తుంది నాకు. వీడియోలో ఇంకా కనిపిస్తున్నా కళ్ళు మండుతున్నాయి, ఎందుకో కళ్ళలోకి పెట్టేసుకున్నాను. అన్ని ఫేషియల్స్ కన్నా వీటన్నిటికన్నా అది చాలా బాగా పనిచేస్తుందని విన్నాను. అంటే మా ఇంట్లో అప్పట్లో పెట్టేవారు, నేను అప్పుడప్పుడు పెట్టుకుంటా, కానీ ఈ మధ్యన చాలా రోజులు అవుతుంది నేను పెట్టుకుని. డైనింగ్ టేబుల్ ఊపితే మీరు ఊపుతున్నారా? నాకు బోర్ కొడుతుంది, సో మిమ్మల్ని కూడా బోర్ చేస్తున్నట్టున్నాను నేను. ఏదో సుత్తి సోది లేకుండా ముఖం కడుక్కుని పడుకుని పొద్దున్న కలుగుతాం. ఇది ఆల్మోస్ట్ ఓడిపోయింది, నాకు తెలిసి పొద్దున్నలో ఓడిపోతుంది. కానీ ఇలాంటి టైంలోనే నేను ఊరికి గెలుపుతా ఉంటా, ఏదో చెడదబ్బుతా అనుకుంటున్నా పొద్దున్నలో. మీరనుకుంటున్నారా? నాకు తెలుసు దోలెక్కున్నారు. మర్చిపోయాను, మొన్న వీడు ఏదో గిమిక్ చేశాడు అనుకుంటున్నాను, ఎందుకంటే వీడిని ఫ్రేమ్లో చూపించాను లేదో వాయిస్ రికార్డ్ అవడం మానేసింది. నేనేం చేయలేదా? మొన్న ఇలాగే క్యూట్గా మాట్లాడావు, ఏం రికార్డ్ అవ్వలేదు. అది రికార్డ్ అవ్వకపోతే నా తప్ప? నీదేరా. జోక్స్ అపార్ట్ రెండవుతుంది, ఎవడన్నా ఇప్పుడు నా మాట విన్నాడు అనుకో, పిచ్చెక్కింది అనుకుంటాడు. ముఖం కడుక్కొని పడుకుందాం. నా ఫేస్ మీద ఎందుకో చాలా పింపుల్స్ వస్తున్నాయి. ఈ పింపుల్స్ పోవడానికి నేను ఎక్స్వైజీ ప్రోడక్ట్ వాడుతున్నాను. ఎక్స్వైజీ ప్రోడక్ట్ వాడుతున్నాను. సారీ, నేను ఎవరు మజాకు తీయట్లేదు, నాకెందుకో అనిపించింది చెప్తున్నా. ఇంకా ఈ జుట్టుకి నూనె పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది, కొబ్బరి నూనె పెట్టుకుని పొద్దున్న తాగుస్తున్నాను చేద్దాం. చెప్పనా, మీ అందరికీ తెలిసి ఉండట్లేదు, నాకు ఈ మధ్యన తెలిసింది. నార్మల్ సోప్ కాకుండా, ఐ మీన్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత నార్మల్ సోప్తో కాకుండా హ్యాండ్ వాష్తో కడుక్కుంటే జిడ్డు తొందరగా పోతుంది. నేను ఇందాక చెప్పా కదా నాకు డౌట్ నా మీద ఇది పీకేస్తాను చెప్పి, పీకేసేవాడిని అది ఇంకా కొంచెం ఉంది కానీ పీకేసా. తిట్టుకుంటున్నా, ఇడిందా నుంచి పడుకుంటా అంటున్నాడు కానీ పడుకోవట్లేదు అని చెప్పి. ఈసారి నేను నిజంగానే పడుకుంటున్నాను, మీరు ఆపకండి. మీరు ఎలా ఆపుతారు? ఆల్రెడీ ఇప్పటికి పడుకుని ఉంటారు మీరు, అని ఈ టైంకి పడుకుని ఉంటారు, వీడియో చూసే టైంకి కదా. టైం అంతా 3 అవుతుంది, సో దాని నేను పడుకుంటున్నా అంతే. ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నా, దాంట్లో బట్టలు ఐరన్కి ఇచ్చేసి వెళ్దాం, అంటే రేపు పొద్దున్న ఊరు వెళ్తున్నాం.
పట్టలే లేదు, ఎవరితో పెళ్లికి వెళ్తాను. ఎవరితో పెళ్ళి అంటే మాకు పోజేలేండి, మీకు తెలియదు కదా, అందుకని ఎవరు అని చెప్తా. స్లిప్పర్స్ ఈ ప్యాంట్తో మ్యాచ్ అవుతాయి అనుకున్నాను, మ్యాచ్ అవ్వట్లేదు. ఐ మీన్ సేమ్ కలర్ అనుకున్నా. నేను ఈ బండి నడిపి డైరెక్ట్ 3 డేస్ అవుతుంది, ఇది చూడండి ఎంత దుమ్ము ఉందో, తుడుచుకుందండి. అంటే నేను నడపలేదు 3 డేస్ నుంచి, బండి అయితే రన్నింగ్లోనండి, మా తమ్ముడు వాళ్ళు వేసుకున్నాను. 3 డేస్ తర్వాత ఇది నడిపేసరికి ఎలాగో అనిపిస్తుంది. ఇప్పుడు ఆ బట్టలు ఇచ్చి సార్, ఇప్పుడు వెళ్ళి బండి మెట్రో దగ్గర పెట్టేసి మెట్రోకి వెళ్దాం కాలేజ్కి. బండి అయితే ఇక్కడ పార్క్ చేస్తా, ఎప్పుడు మెట్రోకి వెళ్ళినా ఇక్కడే పార్క్ చేస్తా అనమాట. జీటీ తీసుకుందాం అనుకున్నా కానీ ఒక్క నిమిషం అని చెప్తే ఎందుకు తీసుకురాలేదు. వాటి గేర్ షిఫ్టింగ్ దీని గేర్ షిఫ్టింగ్ తెలుసు కదా, ఆ గేర్ షిఫ్టింగ్ వేస్తే ఇక్కడ బ్లాక్ అయిపోద్దని చెప్పి, అంటే కొత్త చెప్పులు కదా కొంచెం ప్రేమ ఉంటుంది. నేను అసలు వ్యాలిడ్ వచ్చాను లేదా మర్చిపోయినా, బ్యాగ్ లో చూద్దాం అను ఇందులేండి తీసుకొచ్చా. నా దగ్గర ఉండడానికి 3 మెట్రో కార్డులు ఉన్నాయి, దేంట్లో బ్యాలెన్స్ ఉందో తెలియదు, ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అంటే నేను మెట్రోకి వెళ్ళే చాలా రోజులు అవుతుంది కదా, అందుకనే తెలుసుకోలేదు. పెద్ద టాస్క్ ఉంది ఇప్పుడు మన ముందు. ఇప్పుడు ఇంకా ఓకే, కరోనా పీక్ టైంలో ఉన్నప్పుడు మాస్క్ వేసుకుని దగ్గరలోనే చచ్చిపోయాం అసలు. అలవాటు ఒకటి తప్పిపోయింది కదా, వచ్చి కాలేజ్కి వచ్చి 1 మంత్ పైన అవుతుంది, నడిచే అలవాటు తప్పిపోయింది. వాకింగ్ చేస్తున్నా కానీ ఎందుకు మరి, ఇది హిందీగా అందుకే నా ఆశ వస్తుంది. ఇది టైం టు టైం ఆఫ్ అయిపోతుంది, నేను ఏదో చెప్దాం అనుకున్నాను. ఒక 3rd ఫ్లోర్ కూడా వచ్చింది ఇదే హిందీగా. కాలేజ్కి వచ్చి అన్నిటికంటే ముందు క్యాంటీన్కి వెళ్దాం, మస్తు మా క్లాస్ ఎవరు కట్టా చేస్తారంటే చూద్దాం ఒకసారి. ఖాళీ ఉంటే కూర్చున్నాం, రూమ్లో కూర్చున్నాం. దీంట్లో కూడా కొన్ని మెమరీస్ ఉన్నాయి, మా క్లాస్లో అయితే చాలా మెమరీస్ ఉన్నాయి. అది రీకలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఎవరో కూర్చున్నారు, మనం ఇంకేం చేస్తాం. ఒక్కసేపు కూర్చొని ఇక్కడెక్కడో నా పాత క్యాంపస్లో బెంచ్ ఉందండి, అంటే అదే మా పాత క్యాంపస్లో నేను కూర్చున్న బెంచ్ ఉందండి అని ఎవరో చెప్పారు నాకు. అది ఎత్తుకుతున్నా కానీ కనిపించట్లే, అది నాదే అని నాకు ఎలా తెలుసు అంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు, దాని మీద నా పేరు ఉంటుందంట. నేను ఎప్పుడు నా పెంచిన అలా రాయండి మరి. ఇలాగో కాలేజ్కి వచ్చాం కాబట్టి మా క్లాస్ వాళ్ళ గురించి చిన్న సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా వస్తుందో నాకు తెలియదు. టేక్ ఫోర్, ఒకటి వస్తే అది ఈ ఫోన్ అంటే అది ఇంకొకటి వస్తే అది బుక్ ఒకరు ఎక్కేస్తే అది ఇంకొకటి వస్తే అది బొమ్మ మీద కొడుతుంది. అది మా క్లాస్ చూస్తే నేను ఏమో హై క్లాస్, వీళ్ళ పనులు చూస్తే నేను ఏమో లో క్లాస్, మన మేము మిడిల్ క్లాస్, అటు అటు పోలేము ఇటు ఇటు రాలేము, అదే కదా మిడిల్ క్లాస్ మెంటాలిటీ. బాగుంటాయినండి, చెత్తగా ఉంటే తిట్టుకోకండి సారీ, అవుతుంది అందుకే మీకు బోర్ తెప్పిస్తున్నాయి. మా కాలేజ్లో నేను డైలీ వెజ్ శాండ్విచ్ ఒకటి, ఎగ్ మ్యాగీ ఒకటి, అసలు మిస్ నాకు చాలా ఇష్టం. ఇందాక మిస్ మా హెచ్ఓడితో మాట్లాడదాం అనుకుంటే ఆవిడ ఇంకా వర్క్తో కాల్లో మాట్లాడుతుంది. సో అటు ఇటు వాకింగ్ చేస్తున్నా కారిడర్లో, ఇంకేమి చూడండి కెమెరా కూడా తిప్పేసి అందుకోసం వెయిటింగ్ ఏమో కానీ నాకైతే మంచి వాకింగ్ అవుతుంది. టైం వచ్చి 1 9 అవుతుంది, ఇంకెవరు బ్రేక్ వెళ్ళదు, మేము ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చేంజ్ చేస్తారు, మంచిదండి. మేము ఉన్నప్పుడు జరగలేదు, కూడా వెళ్ళిపోయాడు తను ఇంకా కాల్ ఆపేదా లేదని చెప్పి. సరే డూ నేను కనుక్కొని నేను చెప్తాను కదా చెప్ప, ఆల్మోస్ట్ గంట అవుతుంది, అవి 10 మినిట్స్ అని చెప్పి ఇంకా మాట్లాడుతుంది. టైం వచ్చి 3:21 అవుతుంది, ఇప్పుడే ఇంటికి స్టార్ట్ అయ్యా. నా చెప్పులు చీప్ అనిపిస్తున్నాయా, అంటే ఇంతకుముందు సేమ్ కలర్ అంటే ఇప్పుడు కూడా ఉన్నాయండి అవి, పూమావి ఒకటి ఉన్నాయి నా దగ్గర సేమ్ కలర్ స్లిప్పర్స్, అవి దుమ్ము దుమ్ము అయ్యి కొద్ది రోజులు చిల్లర అంటే చిల్లర అయిపోయినాయి, ఇప్పుడు సరిగ్గా వేసుకోవట్లేదు. అవి అవి కూడా ఉన్నాయి చూపిస్తాను, అట్లయితే తీసుకొచ్చా కానీ దారిలో అటు ఇటు ఎలా ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళి చూసుకోండి. నేను ఇందాక చెప్పిన పూమా చెప్పులు ఇవే, ఫస్ట్ అవి ఈ కలర్ ఉంటుండే, తర్వాత ఈ కలర్ అయ్యి కలర్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు వచ్చేసి MGBS బస్ స్టాండ్ దగ్గర ఉన్నా నేను. మా ఇంటికి మొన్న చుట్టాలు వచ్చారని చెప్పా కదా, ఐ మీన్ మొన్న చెప్పాను నిన్న వచ్చారు, వాళ్ళు ఊరు వెళ్తా ఉంటే వాళ్ళని ఇక్కడ డ్రాప్ చేసేసి ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఈరోజు మన యొక్క ప్రయాణం సాగిద్దాం ఇంక ముందుకి. కాళ్ళ కింద కనిపించేదంతా నాకు అంటే చూడండి, అంత ఉడికొస్తుంది నాకు. ఈ రోజుకి మెట్రోతో మన పని అయిపోయింది, ఇంకా వేరే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకోవాలి ఇప్పుడు మన డెస్టినేషన్ కి చేరడం. పాపం అక్కడ చూడండి టికెట్లు ఎలా వేసారు, పాపం ఆవిడ తుడుచుకుంటుంది. ఎందుకు అట్లా వేస్తారు, డస్ట్బిన్ లో పడుతుంది, అక్కడ ఉన్నాయి ఇలా టికెట్. నేను
నేను అదే టైప్ ఆఫ్ ఆటో కోసం చూస్తున్నా. అంటే ఇది తేజ అనేదో ఉంటుంది వీటి పేరు. ఈ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లో తప్పితే ఇంకెక్కడ. మేము ఒక 6 to 7 అండి 10 years బ్యాక్ ఈ గల్లీలో ఉంటుండే. ఒకసారి టైం ఆల్రెడీ 9 అవుతుంది కానీ ఒక్కసారి చూసేసి వెళ్ళిపోదాం. మెమరీస్ ఈ బిల్డింగ్ లోనే ఉంటుండే. అప్పుడు కింద షాప్స్ ఉండేవి కాదు, ఇక్కడ కింద కూడా అన్ని పోర్షన్స్ ఉంటుండే. మేము వచ్చేసి బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళం. ఇక్కడ వచ్చేసి ఒక బాబా గారు ఉంటారు, ఇదంతా ఆయన సామ్రాజ్యం అనమాట. ఐ మీన్ ఇది ఆయన ఉండేది, ఇదేమో ఆయన మసీదు, అదేమో ఒక ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు ఉంటారు. అక్కడేమో ఆయన ఏదో క్లాసెస్ ఇస్తారు. ఒకప్పుడు ఇవే గల్లీలో స్కూల్ నుంచి వస్తా బ్యాగ్ ఈ మూల నుంచి ఆ మూలకి ఆ మూల నుంచి ఈ మూలకి వేసుకుంటూ ఆడుకుంటూ వచ్చేలాం అంట నేను మా తమ్ముడు. మమ్మీ అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది ఈ ఏరియాకి వస్తే అవన్నీ గుర్తొచ్చాయి. ఇక్కడ అంతా తిరుగుతా సైకిల్ తొక్కుంటూ ఆడుకునే వాళ్ళం నీట్గా. అసలు ఎంత మారిపోయింది ఏరియా మొత్తం. ఈ కార్ గ్యారేజ్లో వచ్చే కార్లను చూసేవాళ్ళం అప్పుడు. బయట ఒక కార్ ఉంటుండే చాలా బాగుంటుండే, అవి తీసుకెళ్లి రిపేర్ చేయించుకుందామా అని అనుకునే వాళ్ళం. ఈ బిల్డింగ్లేమో మా తమ్ముడల ఫ్రెండ్ ఉంటుండే. ఆ గల్లీలో వచ్చేసి ఒక బైక్ ఉండేది అప్పట్లో. ఆ బైక్ని చూసే బైక్స్ మీద ప్యాషన్ పెరిగింది మాకు. 10 years బ్యాక్ ఎంత ఉందాం చిన్న పిల్లలు. మనం యాక్చువల్గా వెళ్ళాల్సింది ఆ కమాన్లోంచి ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. అన్ని రోడ్ల మధ్యలో ఇరుక్కుపోయి ఐదు వెళ్ళాలి అర్థం కావట్లేదు. యూజువల్గా ఇక్కడ షేరింగ్ ఆటోస్ ఉంటాయి, ఇప్పుడు లేవు మరి ఎందుకు. అయినా టైం ఎంతో టైం 9 అవుతుంది అండి. వాళ్ళు కూడా ఇంటికి ఆటో మాట్లాడుకోవడానికి కూడా ఎవరు రావట్లేదు. అసలు ఏదైనా బుక్ చేసుకోవచ్చు అంటారు కదా, ఆ స్టంట్ మీకు ఫ్యూచర్ వీడియోస్ బయట పడిపోయింది. ఫైనల్గా కంట్రోల్ దొరికారు 50 rupees తీసుకెళ్తా అని చెప్పి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత నీటే తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే.